మొత్తానికి తెలంగాణలో టిఆర్ఎస్ దివాలా తీసిందట ఇక ఆంధ్రాలో పాగా చేయడానికి అన్ని రకాల చర్యల్ని మొదలుపెట్టిందట కేసీఆర్ ఆంధ్రాలో కూతుర్తో పాటు కొంతమంది నాయకులతో పోటి చేయించేందుకు రంగం సిద్ధం చేస్తాడట అక్క నువ్వు గన్నికి ఇట్లా చెప్తావు నువ్వేమన్నా చూసి వచ్చినావా నువ్వేమన్నా నేను వచ్చినావా అని అడుగుతారా ఏ గదాన్ని నాకేం పని నమస్తే తెలంగాణ అని ఉన్నాడు కదా గింత జరిగితే గింత పెద్దగా రాయనికి గాయం రాసిందే నేను చదువుతా ఇనుండ్రి ఆంధ్రాకు కేసీఆరే ఆశాకిరణం అమ్మో ఎప్పటి నుంచి అనిపిస్తుంది అన్నో తెలంగాణలో ఆశాకిరణం అయిపోయింది తెలంగాణ కోసం సావు నోట్లో దాకాయ పెట్టడం అయిపోయింది ఇక తెలంగాణ బంగారమయం అయిపోయింది ఇక తెలంగాణను ఉద్ధరించడం అయిపోయింది ఆంధ్రాకు ఆశాకిరణం నిజంగా కూడా మస్తు చెప్పినవన్న మస్తు రాసినావు నమస్తే తెలంగాణ అన్న పేరుకు తెలంగాణ అని వాడుకుంటున్నాడే తప్ప కేసీఆర్ బతుకు మొత్తం ఆంధ్రాకే బానిసై అని ఈ రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు ఎందుకో చెప్తా కృష్ణా జలాలను ఏం చేసినాం ఎవరికి న్యాయం చేసినాం కృష్ణా జలాల మీటింగ్లకు ఎందుకు వెళ్ళట్లేదు ఆంధ్రాకు ఆశా కిరణంగా మారడానికి ఈ రోజు మళ్ళీ ప్రతిసారి మనం మెగా గురించి మాట్లాడుకోవడానికి కారణం ఈరోజు కాంట్రాక్ట్ పేర్లతో కోట్ల కోట్లు దోచుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 6 నెలలు కాకముందే కుప్ప కుప్ప అయినా కూడా ప్రశ్నించలేని తత్వంతో కాంట్రాక్టర్లు ఏ కాంట్రాక్టర్లకు ఆశాకిరణంగా మారిండు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇక అంతగనం ఆంధ్ర గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆంధ్ర ఆశాకిరణం కాకపోతే గిన తెలంగాణకు అవుతాడా మసరాష్ట్రం అన్న 100% కరెక్టేనే ఇందులో ఇక ఇక్కడ అన్యాయం జరిగినా పర్వాలేదు ఇక్కడ ప్రజలు ఏమైపోయినా పర్లేదు మీకు ఏమైనా కావాలంటే జగన్ సార్తో చెప్తే సంధి కుదుర్చుకుంటాడు మా సారు అవసరమైతే కూతురుతో జగన్ అన్న ఎంపీలతో స్కామ్లు ఇంకొన్ని చేయించి సౌత్ గ్రూప్ పెట్టిండు కదా రేపు అట్నే ఆంధ్ర ఆశాకిరణం గ్రూప్ ఒకటి పెట్టేస్తాడు ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ భారత రాష్ట్ర సమితి ఇచ్చిన నినాదం పలు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది దేశంలో గుణాత్మక మార్పు రావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు అనేక మంది నాయకులను కదిలిస్తోంది తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ప్రగతి పథకాలు వివిధ రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి ప్రగతి కోసం పరివర్తన తెచ్చే నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్న వివిధ సామాజిక వర్గాలు ఇప్పుడు కేసీఆర్ వెంట నడవడానికి బారులుదీరుతున్నాయి ఏడే కేసీఆర్ ప్రగతి భవనకి మొత్తం కూతురికి న్యాయ సలహాలు ఇవ్వడానికి లాయర్లు కవితక్క ఈడీ పిలిచే ఎమ్మెల్యేలు వీళ్ళే తిరుగుతున్నారటగా ప్రగతి భవన్ చుట్టూ నువ్వేమో ప్రజలు తిరుగుతున్నారని చెప్తున్నావు మొన్నటికి మొన్న పైలట్ రోహిత్ రెడ్డి సారు గంతకుముందు ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో 4 ఎమ్మెల్యేలు వీళ్ళే ప్రగతి భవన్లో ఉంటే మిగిలిన వాళ్ళందరికీ ఎడ టైం దొరుకుతుంది భలే రాస్తావన్నా నువ్వు ముచ్చట ఆయన ధైర్యం గల తెలుగు బిడ్డ దార్శనికుడు తెలంగాణ ప్రగతి నమూనా ఏపీలోను రావాలి ఇక్కడ చూసి ఆడొస్తుంది ఇదే కావాలనుకుంటారా ఇక ఒక మాట అన్న తెలంగాణ ప్రజల మాట చెప్తాను నేను 100% తీసుకోండి ఇక్కడ గెలిపించుకోండి గీడున్న ప్రజలు దరిద్రం పోయిద్ది అనుకుంటారట తీసుకోండి అస్సలు బాధపడం ఆశాకిరణం కాదు మా ఆయువు పట్టను కూడా రాసుకొని ఆంధ్రాకు పట్టుకోండి కేసీఆర్ ఫ్యామిలీని అంటారు తెలంగాణ ప్రజలు కావాలంటే ప్రజలు కూడా అడిగి చూడండి గాళ్ళన్న మాటలే నేను చెప్తాంట రెండు కులాల వైరంతో ఆంధ్ర వెనుకబడిపోయింది గీడ కుల భవనం కోసం ఏమంటారు పేదల భూములు లాక్కున్నాం ఏడో కాదు హైదరాబాద్ గీడే మాదాపూర్ అవతల గుర్తుందా ఎలమ కులం భవనం కట్టేయడానికి పాపం రూపాయి పోగేసి కొనుక్కున్న భూమిని కూడా దొబ్బేసినాం రాత్రికి రాత్రి అక్కడ ఉన్న వరిషెట్లను మొత్తం రాత్రికి రాత్రి కనుమరుగు చేసినాం ఒక టీఆర్ఎస్ కార్యకర్తదే మళ్ళా పోయి అటు పొట్టు పొట్టులో జెండా కిందేసి మరీ తిట్టిండు ఈ నువ్వు మళ్ళీ ఈడ కులాలకు ప్రాధాన్యత లేదు అనుకోని నువ్వు అనుకుంటున్నావని ఇందులో రాయడం పిచ్చి ఇది నాయకుల సమస్య కాదు సమాజం సమస్య అబ్బో బీఆర్ఎస్ ఎజెండాతోనే ఏపీ ప్రజలకు సంక్షేమం తీసుకోండయ్యా ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ప్రతినిధుల ఆకాంక్ష బీఆర్ఎస్తో పనిచేసే అవకాశం ఇవ్వాలని పనిచేసే అవకాశం ఏంది గెలిపించుకోండి గాడే పెట్టుకోండి కేసీఆర్ సార్ని ఆడే ఉంచుకోండి దార్శనికంగా మార్చుకోండి తెలంగాణ ప్రజానికం కూడా దానికి హర్షిస్తుంది కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి తరలుతున్న నేతలు సంఘీభావం తెలుపుతున్న పాత కొత్త నాయకులు మంత్రి నిరంజన్ రెడ్డితో కర్ణాటక నేదా ఈ నిరంజన్ రెడ్డి గుర్తుండా వ్యవసాయ శాఖ మంత్రి మర్చిపోయినట్టున్నారు నిరంజన్ రెడ్డి సార్ ఉన్నావా నువ్వు కూడా గాయన్లాగా ఏ జర్మనీ జపాన్ పోయినావనుకున్నావు ఎమ్మెల్యే ఉంటాడు కదా వేములవాడ ఎమ్మెల్యే గాయన్లాగా నువ్వు కూడా ఏ జర్మనీ జపాన్లోనో అసలు ఉన్నావో లేవో అనుకున్నా ఎందుకంటే రైతుల పంట నష్టము రైతుల రుణమాఫీ లేకపోతే రైతులకు సంబంధించి చాలా విషయాలు ప్రశ్నించినప్పుడు సమాధానం రాకపోతే గీ సెస్ కూడా ఏడ ముందు ఎన్నికలు ఉన్నాయో గాడేస్తారట అవు డిసెంబర్ 28 దాకా రైతు బంద్ ఇవ్వకపోతే నవంబర్లో వేసే పంటకు నువ్వు 28 జనవరిలో ఇస్తే ఏం ఉపయోగం అయితే
ఇవన్నీ ఒక వ్యాపార శాఖ మంత్రి ఉండే జరుగుతన్నయ్యా ఇక నీ నిర్వాకము నువ్వు వ్యాపార శాఖ మంత్రిగా చేస్తన్న తీరు చూసి కర్ణాటకలో వచ్చి నిన్ను అడిగినరా హయ్యయ్యా కేసీఆర్ మల్లయ్యడ ముఖ్యమంత్రి నువ్వు వ్యాపార మంత్రి చేయమని నవ్వుతారు నీ నియోజకవర్గ వనపర్తిలోనే ఇంద్రకరణ్ సమక్షంలో చేరిన మహారాష్ట్ర ప్రతినిధులు ఏయ్ మస్తు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మస్తు జాయిన్ అవుతారు గీడ మంత్రుల విషయంలో ఏం స్కామ్లు నేర్చుకుందామనా స్కీముల్లోకి వెళ్దామనా అంటే గీడ నేర్చుకోవాలంటే గవే ఈరోజు బెంగళూరు డ్రగ్స్ విషయంలో కూడా ఏదో కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారని తొలివేలుగా నా ఆర్టికల్ రాసిండు గవి నేర్చుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి ధరలు వస్తాడరా ఇక ఏదేమైనా తెలంగాణలో మొత్తం ఖేల్కతం దుకాన్ బందట ఆంధ్రాలో పాగేయడానికి కేసీఆర్ సిద్ధమవుతాడట ఏదేమైనా తెలంగాణ ప్రజల మనసులో మాట ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇక వాటిని బట్టి చెప్తున్న ఈయన పోయినా పెద్ద ఫికర్ పడే వాళ్ళు లేరట పోతే పోయిండులే ఇప్పటికన్నా అయిపోయింది కేసీఆర్ రహిత తెలంగాణ కావాలని కోరుకుంటున్నామని ప్రజానికం అనుకుంటారు.